రైట్. అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం కారు బోల్తా పడింది. రాయచోటి నుంచి సుండెపల్లెకు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ ఉండగా కారు బోల్తా పడింది. ఫుల్ గా మద్యం సేవించి స్మగ్లర్లు కారు నడపడంతో అదుపు తప్పి బోల్తా పడింది. కారు అద్దాలు పగలగొట్టి స్మగ్లర్లు పరారయ్యారు. అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం కారు బోల్తా పడింది. రాయచోటి నుంచి సుండుపల్లెకు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ ఉండగా కారు బోల్తా పడింది. ఫుల్ గా మద్యం సేవించి స్మగ్లర్లు కారు నడపడంతో అదుపు తప్పి బోల్తా పడింది. కారు అద్దాలు పగలగొట్టి స్మగ్లర్లు పరారయ్యారు. రైటీకి ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్ చెప్పండి. థ్యాంక్ యూ గాయత్రి. ఇవాళ అన్నమయ్య జిల్లా పరిధిలోని రాయచోటి నియోజకవర్గంలో పరిధిలో కూడా ఇవాళ అయితే గనక ఎర్రచందనం చేసేందుకు కూడా ఎర్రచందనం స్మగ్లర్లు ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో ఈరోజు ఏదైతే రాయచోటి నుంచి సుండుపల్లికి కూడా వాళ్ళు అయితే కనుక కారులో బయలుదేరారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా కూడా ఇద్దరు స్మగ్లర్లు కూడా పూర్తి స్థాయిలో వాడు మద్యం సేవించడంతో కూడా వాళ్ళు అతివేగంగా వెళ్తున్నటువంటి కారు కూడా ఒకసారిగా ఏదైతే సుండుపల్లి పరిసర ప్రాంతాల్లో కూడా బోల్టా కొట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ కారు బోల్టా పడుతూనే ఇద్దరు స్మగ్లర్లు కూడా ఏదైతే కారు ఉన్నటువంటి అద్దాలను కూడా బ్లాస్ట్ చేసుకొని ఇద్దరు బయటికి వచ్చి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అయితే సంఘటనా స్థలానికి రాయచోటి పోలీసులు అలాగే ఫారెస్ట్ అధికారులు అక్కడ చేరుకొని అక్కడ కారులో ఉన్నటువంటి గొడ్డలి అలాగే టార్చ్ లైట్లు అలాగే ఏదైతే ఎర్రచందనానికి ఎర్రచందనానికి సంబంధించినటువంటి స్మగ్లింగ్ పనికి వస్తాయో ఆ సామాన్లన్నీ కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ కారుకు ఉన్నటువంటి నెంబర్ ప్లేట్ ఆధారంగా ఈ కారు ఎవరైతే ఈ స్మగ్లర్ ఎవరైనా దానిపైన కూడా పోలీసులు అయితే కనుక విచారణ చేపట్టున్నారు. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఈ విజువల్స్ అయితే కనుక మొట్టమొదటిసారి కూడా ప్రైమైన ఎక్స్క్లూజ్ గా వేస్తున్నామని చెప్పుకోవచ్చు. అయితే ఇద్దరు స్మగ్లర్లు ఎవరు అన్న దానిపైన అయితే కనుక అటు ఇప్పటికే కొన్ని స్పెషల్ టీములు కూడా వేయడం జరిగింది. వాళ్ళిద్దరిని కూడా పట్టుకున్న ప్రయత్నంలో అయితే కనుక రాయచోటి పోలీసులు అటు సుండుపల్లి పోలీసులు అటు ఫారెస్ట్ అధికారులు కూడా పూర్తి ఎత్తున కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే కొన్ని పార్టీలను కూడా ఏర్పాటు చేసినట్టు ఉన్న సమాచారం అందిస్తుంది. ఏదేమని చూసుకుంటే కనుక ఇద్దరు స్మగ్లర్లు అయితే కనుక పరారైన పరిస్థితి అయితే అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో నెలకొందని మనం చెప్పుకోవచ్చు గాయత్రి. రైట్, థ్యాంక్ యూ సుధీర్.